న్యూస్ మనం చూస్తున్నాము. చెలో సెక్రటేరియట్ కు బండి సంజయ్ పిలుపునివ్వడం ఇప్పుడు ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా గ్రూప్ 1 అభ్యర్థులు బయలుదేరారు. బండి సంజయ్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. జీవో 29 ని రద్దు చేయాలంటూ ఆయన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బండి సంజయ్ జీవో 29 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో 20 పిటిషన్లు ఉన్నాయని, గ్రూప్ 1 పరీక్ష రీస్కెడ్యూల్ చేయాలని అన్నారు. విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు బండి సంజయ్. గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలను సీఎంకి చెప్పడానికే అభ్యర్థులతో కలిసి సచివాలయానికి వెళుతున్నామన్నారు. సీఎం సమయం ఇస్తే కలిసి వివరిస్తామని బండి సంజయ్ అంటున్నారు. అయితే చెలో సెక్రటేరియట్ కు బండి సంజయ్ పిలుపునివ్వటం ఉద్రిక్తతకు దారితీయటంతో పోలీసులు ఆయన ర్యాలీని అడ్డుకున్నారు. అక్కడే విద్యార్థులంతా కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారు. ఆయన జీవో 29 ని రద్దు చేయాలంటూ పేపర్స్ చూపిస్తూ నిలదీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున అభ్యర్థులు అక్కడికి చేరుకోవటంతో పోలీసులు చెలో సెక్రటేరియట్ కు బండి సంజయ్ ఇచ్చిన పిలుపును అడ్డుకున్నారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కానీ భారీ ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేయాలని భావించారు బండి సంజయ్. జీవో 29 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మనం అశోక్ నగర్ దగ్గర నుండి లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. అభ్యర్థుల తరపున అండగా నిలబడతామని చెలో సెక్రటేరియట్ అంటూ పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. సెక్రటేరియట్ కి వెళ్లాలని భావిస్తున్నారు. భారీ ఎత్తున అక్కడ అభ్యర్థులంతా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు వాళ్ళని వెళ్లకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. వెళ్లకుండా ఉండేందుకు వాళ్ళు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బండి సంజయ్ తన కార్ పైకి ఎక్కి అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులంతా కూడా అక్కడ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే అక్కడ మాట్లాడే అవకాశం దొరకటం లేదు. పోలీసులు అక్కడ నుండి వెళ్లాలని కోరుతున్నారు. ఇక్కడ నుండి అందరూ డిస్పర్స్ అవ్వాలి అని చెప్తున్నారు. సో అక్కడ ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ర్యాలీగా సెక్రటేరియట్ కు బయలుదేరారు బండి సంజయ్తో పాటు అభ్యర్థులంతా కూడా. పెద్ద ఎత్తున అభ్యర్థులు అక్కడ చేరుకున్న దృశ్యాలు అశోక్ నగర్ నుండి మనం లైవ్ చూస్తున్నాము. అయితే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఒకసారి సచివాలయానికి వెళ్లి సీఎం ని కలిసి సమస్యను వివరిద్దాము అని మేము భావిస్తున్నాము. అయితే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు వెళ్లనివ్వటం లేదని క్వశ్చన్ చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జీవో 29 ని రద్దు చేయాలని విద్యార్థులతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో 20 పిటిషన్లు ఉన్నాయని, గ్రూప్ 1 పరీక్ష రీస్కెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు ఇంత ఆందోళనలో ఉంటే ప్రభుత్వం పట్టించుకోదా, వాళ్ల నిరసనల్ని ఎందుకు గమనించదు అని క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పడానికే అభ్యర్థులతో కలిసి బయలుదేరుతున్నామని, ఈ సమయంలో ఎందుకు పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అభ్యర్థులతో మాట్లాడేందుకు ఆయన వెహికల్ పైన ఎక్కి మాట్లాడుతున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం జీవో 29 ని రద్దు చేయాలంటూ ఒక పేపర్ నినదిస్తున్న దృశ్యం మనం గమనించవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా జీవో 29 ని రద్దు చేయాలని అక్కడ అభ్యర్థులంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, గ్రూప్ 1 అభ్యర్థులంతా అక్కడికి చేరుకున్నారు. రీస్కెడ్యూల్ చేయాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ ని స్కెడ్యూల్ ని మార్చాలి అని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో 20 పిటిషన్లు ఉన్నప్పుడు, అవన్నీ పెండింగ్ లో ఉన్నప్పుడు తీర్పు వెలువడిన తర్వాత దాని గురించి డిసైడ్ అవ్వాలి. ఇప్పుడే ఒక్కసారిగా మీరు షెడ్యూల్ రిలీజ్ చేయటం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షని రీస్కెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో 29 ని రద్దు చేయాలని అభ్యర్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల తరపున బండి సంజయ్ పోరాటానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరితో పాటు నిరసనలో పాల్గొనేందుకు, ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లారు. అభ్యర్థులంతా కూడా సెక్రటేరియట్ కి వెళ్లి ముఖ్యమంత్రికి తమ సమస్య వివరించాలని భావించారు.
వాళ్ళతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు చెలో సెక్రటరీట్ కి బండి సంజయ్ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా అక్కడికి చేరుకున్నారు ఎలాంటి టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుందని ముందస్తు జాగృత చర్యల్లో భాగంగా పోలీసులంతా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వాళ్ళని అడ్డుకుంటున్నారు వెళ్ళకుండా ఆపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం పూర్తి వివరాలను ఇచ్చడానికి మా ప్రతినిధి ఏలెందర్ సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి ఏలెందర్ ఓవర్ టు యు రైట్ ప్రస్తుతం అశోక్ నగర్ పరిసర ప్రాంతాలంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి ఒక వైపు సెక్రటరీట్ కు ముట్టడికి పిలుపుని సెక్రటరీట్ వైపుకు ర్యాలీగా బయలుదేరినటువంటి అభ్యర్థులంతా కూడా అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ అదే విధంగా మిగతా బీజేపీ కార్యకర్తలంతా కూడా ర్యాలీగా బయలుదేరారు ఇందిరా పార్క్ సిగ్నల్ దాటిన తర్వాత పోలీసులు వెంట వెంటనే అడ్డుకోవడము రిక్వెస్ట్ చేయడము అక్కడ దాకా వెళ్ళడానికి కుదరదని చెప్పి చెప్పడం కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే కార్లో ఆయన సొంత ఆయన ఏదైతే బండి సంజయ్ కాన్వాయ్లోనే బండి సంజయ్ కూర్చోబెట్టి పోలీసులు వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఆయన కార్లో కూర్చున్నప్పుడు కూడా సీఎం రేవంత్తో కూడా మాట్లాడడం జరిగింది బండి సంజయ్ ఈ 29 జీవో అంశంకి సంబంధించి రద్దు అంశంకి సంబంధించి ఒకసారి పునరాలోచించాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఇటు బండి సంజయ్ సీఎం రేవంత్కి సూచన అంటే ఏదైతే సూచన చేయడం జరిగింది దీనికి అంశాలకు సంబంధించి 10 మంది రావాలి అని చెప్పేసి కూడా బండి సంజయ్కి చెప్పినట్టుగా బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే తన కాన్వాయ్ పైకెక్కి మరి విద్యార్థులకు అభివాదం చేస్తూ ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశారు కానీ ఇక్కడ నుంచి కార్లో ఎక్కించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెక్రటరేట్ వరకు వెళ్ళలేము అని చెప్పేసి విద్యార్థులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ నుంచి కారులో కూర్చున్నటువంటి బండి సంజయ్ని తన కాన్వాయ్తో బీజేపీ ఆఫీస్గా లేకపోతే నిజంగానే సెక్రటరేట్ వరకు తరలిస్తారని సెక్రటరేట్ వరకు పంపిస్తారనే అంశాలకు సంబంధించి కూడా టెన్షన్ అయితే గ్రూప్ 1 అభ్యర్థుల్లో నెలకొంది వీళ్ళంతా కూడా కారును కదలనివ్వకుండా కారు ముందు కాన్వాయ్ ముందు అంతా కూడా బైఠాయించి నిరసన తెస్తున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ని ఇక్కడి నుంచి పంపించేది లేదు అనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు వాళ్లకు సపోర్ట్గా నిలబడుతూనే బండి సంజయ్ ఈ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎంతో మాట్లాడాను మీరో ఎవరైనా 10 మంది వెళ్తే ఈ అంశం పైన చర్చిస్తాము అని చెప్పేసి కూడా సీఎం చెప్పారని చెప్పి ఆ విషయాన్ని అభ్యర్థులతో చెప్పడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం ఈ సమస్య ఇక్కడే ఆగిపోతుంది అనేది అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి మాట ఈ అంశం ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ఎవరు కూడా కింద కూర్చున్నటువంటి సిచ్యువేషన్ నుంచి లేచి పక్కకి జరగని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరు కూడా కాన్వాయ్కి అంటే బండి సంజయ్ కూర్చున్నటువంటి కారుకి సపోర్ట్ అంటే దారి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా వీళ్ళంతా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఇక్కడ ఉన్న కొంత ఉద్రిక్తత పరిస్థితి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చూడాలి సో ఎటువైపుకు దారి తీస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రైట్ సో మనం అశోక్ నగర్ నుండి లైవ్ దృశ్యాలు గమనిస్తున్నాము బండి సంజయ్ కాన్వాయ్ అక్కడే ఉంది ఎటు వెళ్ళటం లేదు సెక్రటేరియట్ కి వెళ్ళాలని భావించారు సీఎం కాస్త సమయం ఇస్తే ఆయనకి అభ్యర్థుల సమస్యల్ని వివరించి మాట్లాడడానికే వెళుతున్నామని బండి సంజయ్ చెప్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము పోలీసులు కూడా భారీగానే మోహరించారు వాళ్ళు సెక్రటేరియట్ వైపు వెళ్లకుండా ఉండేందుకు అడ్డుకుంటున్నారు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా జీవో 29 ని రద్దు చేయాలని అలానే గ్రూప్ 1 ఎగ్జామ్ రీస్కెడ్యూల్ చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు ఏం జరగబోతోంది అనే టెన్షన్ మాత్రం కంటిన్యూ అవుతోంది